అస్లాం లేకుం నమస్తే ఈరోజు నేను పుదీనా కొత్తిమీర చట్నీ చేశాను ఇది ఇడ్లీ దోశ అన్నంలో చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ నేను కొత్తిమీర పుదీనా బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టొమాటోలు కూడా తీసుకొని ఇలా పెద్ద సైజు కట్ చేసుకుంటూ సరిపోతుంది అలాగే పోపు సామాన్ కూడా తీసుకోండి ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఉంటూ వేసుకోండి పచ్చిమిర్చి ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చింతపండు వేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి చింతపండు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఇందులోని టొమాటోన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చిన్న మంటలోని దోరగా వేయించుకోండి అంటే పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకోండి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అటు ఇటుగా కలుపుకోవాలి ఒకేసారి వేసుకోవద్దు మనకి కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది కదా ఇలాగ రెండో వాయి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన దాన్ని మళ్ళీ మనం ఒకసారి అటు ఇటు తిప్పేసుకొని చిన్న మంట మీద ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం మళ్ళీ వేయించుకోవాలి అంటే పుదీనా కొత్తిమీర వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి ఇలాగ చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్లోని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి ఈ చట్నీ రైస్లో ఇంకా చాలా బాగుంటుంది నేను ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయాను సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులో మీరు ఇలాగ తినేసినా పర్లేదు తాలింపు పెట్టుకుంటే ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది నేనైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫైనల్లీ ఇలాగ డెకరేషన్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది రైస్లోని దోశల్లోని అన్నిట్లో బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం ఎప్పుడైనా కూర లేనప్పుడు ఇలా పుదీనా కొత్తిమీర చట్నీతో మనం వేడి వేడి అందంలోని నెయ్యి వేసుకొని తినేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి డెకరేషన్ కోసం అయితే నేను కరేపాకు వేసుకొని ఇలా డెకరేట్ అయితే చేస్తాను మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్